బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం పార్టీతో చేయి కలుపుతూనే ఉన్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ నివాసంలో కండువా కప్పి సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుసగా షాక్లు తగులుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం పార్టీతో చేయి కలుపుతూనే ఉన్నారు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇక జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ నివాసంలో కండువా కప్పి సంజయ్ కుమార్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. చెప్పండి రాంబాబు. కీర్తన, బీఆర్ఎస్ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతా ఉన్నాయి. వరుసగా పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామా అంటే చేయకుండానే, పార్టీకి రాజీనామా చేయకుండానే, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతా ఉన్నారు. వలస పర్వం అయితే కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక 15 నుండి 17 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అంటే మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ శాసనసభ అధిపతి, అదేవిధంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జాయిన్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాం. రాత్రికి రాత్రి జగిత్యాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఇటు జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ పార్టీ కండవ కప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో ఇటు పార్టీ కండవ కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉన్నది. డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఇటు జాగృతి నేత, బీఆర్ఎస్ నాయకురాలు, కవితకు అత్యంత ప్రధాన అనుచరుడు. 2018లో 2023లో కూడా ఎమ్మెల్యే గెలుపొందినటువంటి డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఇటు జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ నేత జీవన్ రెడ్డి పైన వరుసగా 2 గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి నేత ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సంజయ్ కుమార్ చేరికను అసలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ప్రధాన అనుచరుడైనటువంటి కవితకు ప్రధాన అనుచరుడు పార్టీలో జాయిన్ కావడంతో ఆశ్చర్యానికి లోనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు వలస పర్వం అయితే కొనసాగుతున్నది. ఇప్పటికే 5 ఇటు సంజయ్ తోని జాయిన్ కావడంతో ఇంకా మిగతా మంది ఎమ్మెల్యేలు కూడా ఇటు మెదక్ సంబంధించినటువంటి, నిజామాబాద్ సంబంధించినటువంటి, అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి, హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సంజయ్ కుమార్ చేరికను మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు వేమ నరేందర్ రెడ్డి, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పార్టీలోకి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఉన్నది. కీర్తన బాబు, థ్యాంక్ యూ.